జిల్లాలో విచిత్ర జాతర ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కొప్పవరం తరలివచ్చారు. ప్రధాన భాగమైన కత్తెరకుండ దింపడంతో మొదలైన జాతర భక్తులు విచిత్ర వేషధారణ ధరించి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించడంతో పూర్తవుతుంది. సత్యమ్మ తల్లి జాతరలో భాగంగా రెండో రోజు సత్యమ్మ తల్లికి ప్రతిరూపంగా కొలిచే నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, గ్రామస్తులు, భక్తులు విచిత్ర వేషధారణాలతో ఊరేగింపుగా గ్రామశివారు జమ్మి చెట్టు వద్ద గల పుట్ట వద్దకు వెళ్లి పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జాతర సాంప్రదాయంలో భాగంగా నాగుల పుట్ట నుంచి తిరిగి వస్తున్న పూజారిని ఆలయంలోకి ప్రవేశించకుండా విచిత్ర వేషధారణ ధరించిన భక్తులు అడుగడుగున అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భక్తులు పూజారికి అడ్డు తొలగిపోవడంతో విచిత్ర వేషధారణలు ధరించిన భక్తులను పేకబెత్తంతో పూజారి బడితి పూజ చేశారు. ఈ విధంగా పూజారితో బడిత పూజ చేయించుకుంటే పాపాలు పటాపంచలై అమ్మవారు అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో బడితి పూజ చేయించుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ జాతరలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా కోటీశ్వరులు దగ్గర నుంచి నిరుపేదల సైతం తమ మొక్కులు చెల్లించుకుని ఎందుకు విచిత్రమైన వేషధారణలో భిక్షాటన చేసి అమ్మవారికి చెల్లించుకోవడం విశేషం. ఇలా